నమస్తే అండి, నేను మట్టి మిశ్రమం కలుపుకుంటున్నానని చెప్పాను కదా, వాటి కోసం కావాల్సిన వస్తువులు తెచ్చుకుంటానికి వెళ్తున్నాను. నిన్న కేఎన్ బయోసైన్సెస్ సుధారెడ్డి మేడం దగ్గరికి వెళ్ళి నేమా పౌడరు, మెటరైజం, ట్రైకోడర్మా, సూడోమోనాస్, వ్యామ్, ప్యాసినోమైసిస్ తెచ్చుకున్నా. మనకి పొండేగ సమస్య ఉంది కదా, పొండేగ అంటండి నేమా పౌడరు మెటరైజం వేసి మనం మొక్క మీద స్ప్రే చేసేస్తే అన్ని పురుగులు పోతాయంట. నేను ఇప్పుడు నాకు సపోటా చెట్టు మీద ఉన్నాయి, అవన్నీ కొడదాము అని నేను తెచ్చుకున్నా. ఇది స్ప్రే చేస్తే మనకి మంచి రిజల్ట్ కనపడుతుందని చెప్పారు మేడం. ఇంకోటి చాలామంది నాకు వాట్సాప్లో రాస్తున్నారు, గాజు పురుగులు ఎక్కువ ఉన్నాయంట. గాజు పురుగులు ఎక్కువ ఉన్నప్పుడు నేమా పౌడరు కుండీలో వేసేయండి, మట్టి కలిపేటప్పుడు గాజు పురుగులు కూడా రావు, నా దగ్గర అయితే లేవు. ఇంకోటి చెదలు వచ్చినప్పుడు మెటా పౌడరు ఈ నేమా పౌడరు కలిపి మీరు ఎక్కడైతే చెద కనపడుతుందో అక్కడ వేసేయండి. ప్రాక్టికల్గా నేను చూశాను, చెద అస్సలు రాలేదు. ఇది అంత పవర్ మంచిగా పనిచేస్తాయి, ఇవన్నీ జీవన ఎరువులు. నిన్న మేడం దగ్గరికి వెళ్తే దుబాయ్ పంపిస్తున్నారు, చైనా పంపిస్తున్నారు, అసలు ఎన్నో నాకు భలే హ్యాపీ అనిపించింది. ఎంతమంది వాడుతున్నారంటే జీవన ఎరువుల వలన మనకి ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఆ జీవన ఎరువులతో మనం కలుపుకుని మొక్కలు పెడితే వాటి నుంచి వచ్చిన కూరగాయలు మనం తిన్నా కూడా చాలా శక్తివంతంగా ఉంటామంటండి. నేను వెళ్ళి తెచ్చుకున్న వ్యాప్పిండి ఒకటి రావాలి, అన్నీ వచ్చినాయి, మీకు చూపిస్తాను. ఉండండి, ఏమేమి తెచ్చాను ఇవాళ ఈరోజు మార్నింగ్ వెళ్ళి, ఇదిగోండి సాడస్ట్ తెచ్చుకున్నా, చెప్పానుగా 60 కిలోలు తెచ్చా కరెక్ట్గా. ఈ మట్టి నాకు 500 కిలోల పైనే ఉంటాయి ఈ మట్టి అంతా. ఇదిగో వీటిల్లో రకాలు ఉన్నాయండి, సన్నదే తీసుకోండి, 5 రూపాయల కిలో. ఇది నేను కట్టేసుకుంటాను, వాళ్ళ మట్టిలో కలుపుతాయి యాపిండి ఇవన్నీ. ఇవాళ మనకి పొండేగ ఉంది కదా, ఈ నేమా పౌడరు మెటరైజం కలుపుతాను, చూపిస్తాను మీకు 16 లీటర్లకి ఎంత వేస్తున్నాను అనేది. ఇది ఇంకా మంచి, ఇది ఇంకా బాగుంది అంటున్నారు నేమా పొడి. ఇదిగోండి ఇట్లా ఉంది, మెత్తగానే ఉంటుంది. ఇదిగోండి కొంచెం ఎక్కువ వేసినా నష్టం లేదన్నారు, దీంతో 2 వేసాను. మళ్ళీ మనం పెట్టేసుకుంటామే. ఇదిగోండి అమెజాన్లో కొన్నా, ఇలా కట్ చేసినప్పుడు మనం కింద పడిపోకుండా క్లిప్స్ మీ అందరి దగ్గరే ఉండే ఉంటాయి. చాలామంది నాకు మాకు డిస్క్రిప్షన్ తెలియదండి, మీరు ఇచ్చే నెంబర్లు మాకు స్క్రీన్ మీద ఇమ్మని అడుగుతున్నారు. నిన్న బెంగళూరు నుంచి కూడా ఫోన్ చేసి పెద్దవాళ్ళు అందరూ మొక్కలు పెంచుతున్నారు, మేము యూట్యూబ్ వాడతామే మాకు తెలుసుకున్నాము, డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వండి పద్మ గారు, మీరు ప్రమోషన్ వీడియోలు చేయరని మాకు తెలుసు ప్లీజ్ అని అడిగారు. అందుకని నేను ఎక్కడికి వెళ్ళి ఏం కొనుక్కున్నాను అవన్నీ మీకు స్క్రీన్ మీద వీడియోలో మధ్యలో ఇస్తాను. కేఎన్ బయోసైన్సెస్లో వాళ్ళకి నేమా పౌడర్ కావాలంట, గాజు పురుగులు పెరిగిపోయి వాళ్ళకి అస్సలు బాగోలేదంట. ఆమెకి చెప్పాను ఈ వీడియో వస్తుందండి మీకోసం, తప్పకుండా నేను స్క్రీన్ మీద ఇస్తాను అని. ఇదిగోండి ఇది మెటా పౌరం, మెటరైజం. నాకు అసలు చాలా బాగా మన మిద్దె తోటలో అసలు పురుగులు కానీ ఏమీ లేవు, ఇది ఇట్లా పౌడర్ లాగా ఉంటుంది. ఇదిగోండి ఇది 2 స్పూన్లు వేస్తున్నా, వేసి స్ప్రే చేస్తాను ఇప్పుడు, చూపిస్తా పైకి వెళ్ళి. ఇంతే ఇట్లా కట్ చేసుకుంటున్నాను, ఇట్లా పెట్టేసుకుంటున్నాను నేను, మంచిగా ఉంటున్నాయి. ఒక బకెట్లో పెట్టేసుకుంటా ఇవన్నీ, అంతే. ఈ అమెజాన్లో ఉన్నాయి, 49 రూపాయలకి వచ్చినాయి నాకు ఆఫర్లో. ఇదిగోండి పైకి వెళ్దాం, నీళ్ళు కలుపుకుందాం. కరిగిపోతుంది, ఈ రసాయనాలు కాదు కాబట్టి మనం హ్యాపీగా వాడుకోవచ్చు. చేయి పెట్టినా కూడా ఏమవుదు, ఇప్పుడు అందరూ తింటున్నారంట. పేస్ట్ లాగా అయిపోతుంది.
మేడం దగ్గరికి వెళ్తేనండి ఎంత సబ్జెక్ట్ వస్తుందో నాకు భలే హ్యాపీగా ఉంటుంది, నేను నేర్చుకుని మీకు చెప్తున్నాను కదా అని. మీరు గ్లౌజ్ వేసుకున్నా పర్వాలేదు, మీకు ఇదంతా మా ఈ బ్యాక్టీరియా అనుకుంటే గ్లౌజులు వేసుకోండి. నా దగ్గర రకరకాల స్ప్రేయర్లు ఉన్నాయి. సపోటా చెట్టు కొడుతున్నా, సపోటా చెట్టుకి మిల్లీ బగ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇదిగోండి మిల్లీ బగ్స్. వేప నూనె నేను దశపత్ర కషాయం కలిపి కొట్టినా కూడా పోతలా. సరే ఇది మెటరైజము, ఇది కలిపి కొడుతున్నా ఈపిఎన్. చెట్టు మనం అంతా తడిసేటట్టు కొట్టుకోండి బాగా, ఎందుకంటే ఇది రసాయనాలు కాదు కాబట్టి చెట్టుకి ఏమీ అవ్వదు. కిందల మీద ఉంది కుండీలో, భలే ఉంది ఇది. పొండిగ సమస్య కూడా పోతుంది, పొండిగ కూడా తినేస్తాయంట. మన గూగుల్లో చదువుకోమంటున్నారు. మనకి ఇంకా డీటెయిల్స్ కావాలంటే అంత ఓపిక లేని వాళ్ళం మనం మేడం చెప్పినట్టు విందామండి. నేనైతే మేడం చెప్పినట్టు ఏంట ఖాళీ ఉన్నప్పుడు చదువుతాను. చెట్టు అంతా తడిసేటట్టు నేను మీకు మరలా రిజల్ట్ చూపిస్తా. ఎక్కువ స్ప్రేయింగ్లు చేసుకుంటే మంచిదంటున్నారు. ఇది చూడండి అసలు ఎట్లా ఉందో, ఇక్కడ చూడండి ఇక్కడ అసలు ఎట్లా ఉందో. ఇదిగోండి హ్యాపీగా కొట్టుకోవచ్చు, రసాయనాలు లేనిది. అన్ని చెట్లకి కొట్టమంటున్నారు, మొత్తం కొడతా ఇవాళ. ఈ సంవత్సరం మన భలే ఏడిపిస్తుంది అది పొండేగా. అంత చెట్టు అంతా తడిసేటట్టు కొట్టండి, మొక్క అంతా తడిసేటట్టు కొట్టాలి, గుర్తుపెట్టుకోండి. అదే రసాయనం అయితే మనకు భయం ఉంటుంది, హ్యాపీగా పిల్లలు కూడా కొట్టేయచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా, మనం ఎంత సంపాదించినా మంచి ఆరోగ్యాన్ని సంపాదించామనుకోండి మనకి హ్యాపీగా ఉంటుంది. ఇదిగోండి చిక్కుడు చెట్టుని కొడతాను ఫస్ట్. ఈ చిక్కుడు చెట్టుకి ఇదిగోండి వీటికి పురుగులు ఉంటాయి. మన దొండకి చిక్కుడికి పేను బంక అంతా కంపల్సరీ చిక్కుడికి వీటన్నిటికి కొట్టాలి. కొంచెం దూరంగా వెళ్ళండి, నేను కొడతాను. చిక్కుడికి అన్నిటికీ వస్తాయి, మా అంకుల మీద కొడుతున్నానండు. జామ చెట్లకి పొండిగలు బాగా వస్తాయి, కంపల్సరీ జామ చెట్టు కొట్టండి.
ఇది తేనెటీగలకి హాని చేయదు, ఇది రసాయనాలు కాదు. మనం హ్యాపీగా కొట్టుకోవచ్చు. అదిగోండి ఆ చెట్టుకి కొడుతున్నాం చూడండి, నా సపోటా చెట్టుకి. సపోటా చెట్టుకి గూడు తెగులు పడుతుంది, గూడు గూడు గూడుగా ఉంటాయి. నేను చూసుకుంటున్నా నాజిల్. మెటరైజం ఈపిఎన్ కలిపి మనం స్ప్రే చేస్తే 200 రకాల పురుగుల గుడ్లు లార్వా తింటాయండి అని చెప్తున్నారు మేడం గారు. మనం గూగుల్లో కూడా చూడమంటున్నారు, దోమ గుడ్లు కూడా తినేస్తాయంటండి. మన మిద్దె తోటలో ఈ రెండు కలిపి స్ప్రే చేస్తున్నానండి, చూద్దాం. నేను తప్పకుండా మీకు రిజల్ట్ చెబుతాను. ఒకేసారి పోదు, 4-5 రోజులకి స్టార్ట్ అవుతుందంట వాటి ప్రక్రియ. పని మొదలు పెడతాం, 4-5 సార్లు స్ప్రే చేస్తాను వారానికి. నేను మేడం గారిని కనుక్కుని ఎన్నిసార్లు స్ప్రే చేయమంటారో ఫస్ట్ చూద్దాం. నా దగ్గర అయితే అంత ఎక్కువలు ఇవ్వండి. నేను సంచులు కుట్టుకున్నాను కదా, అది కూడా రిజల్ట్ బాగుంది. సంచుల రిజల్ట్ కూడా చూసారా, గూడు పురుగు కానీ ఏ పురుగు ఉండదు. ఇప్పుడు వీటికి కూడా కొడుతున్నా చూడండి. వీటికి మనం ఇట్లా క్లోజ్ చేసేసుకుంటాం, నాజిల్ క్లోజ్ చేసుకుని మనం చూసుకుంటాం అంతే. మనకి చిగురు వచ్చేటప్పుడు ఎక్కువ పెయిన్ బంక ఇవన్నీ వస్తాయి. చిగురు వచ్చినప్పుడు పోత వచ్చినప్పుడు కంపల్సరీ ఇప్పుడు స్ప్రే చేసామనుకోండి, ఇక ఆ సమస్య ఉండదు. నేను అటు వస్తున్నా మీకు మందారు చూపిస్తాను. మందారు దగ్గరికి రండి, మందార చెట్టు దగ్గరికి. ఇదిగోండి ఇటురండి, అడ్డం పెట్టాను, కొంచెం సర్దుకుంటున్నాం కదా, ఒకసారి ఇటురండి. ఎన్ని పూలు పూసినాయో చూడండి. ఇదిగోండి నిన్న వేప నూనె ఇది కొట్టా, కానీ నో యూజ్ అవుతుంది. ఇంత ఇబ్బంది పెడుతుందంటే ఇది అంతే ప్రకృతి. మనకి విపరీత్యాలు సరిగ్గా లేదు ప్రకృతి. ఇదిగోండి దీనికి కొడుతున్నా. దేవుడి దేవుళ్ళు అంతా మంచిగా అయిపోతే బాగుండి అని కోరుకుంటున్నా నేను కూడా. ఈ సమస్యలు లేకపోయింది అనుకోండి మన చెట్లు బ్రహ్మాండంగా పెంచుకోవచ్చు. ఇదిగోండి ఇది చూసారా, ఇన్ని పూలు పోస్తాయంటే. ఇదిగోండి మొగ్గ చూసారా, ఈ మొగ్గకి చూడండి ఎట్లా ఉందో చూడండి. నిన్నే కొట్టా నేను అది, నా చిన్న స్ప్రేయర్లో కూడా కలిపి పెట్టుకుంటా. పైకి వచ్చినప్పుడు ఎక్కడెక్కడ ఇంకా నీళ్లు పోయిలా పోస్తా. అసలు మందారకి ఎంతమంది ఇన్ని అందమైన పూలు పోస్తున్నా, మందారకి ప్రాబ్లం వస్తుంది. చెట్టు అంతా తడిపోయింది అంతే, మందారకు కూడా. నేను పని చేస్తే పని చేస్తుందని చెప్తా, మేడం గారికి చెప్పా పండుగ పెట్టారు మేడం గారు, అది నాకు పని చేయలేదండి అంటే దాన్ని మళ్ళీ మార్చి మనకి చేసిస్తున్నారు. ఈసారి నీకు ఆ సమస్య ఉండదు పద్మ అని చెప్పారు. ఈ సంవత్సరం కాసిన కాయల్ని ఎట్టపాటు చేసేసినాయో, మనం ఎన్ని పెట్టినా అంతా కొట్టేశాను. 16 లీటర్స్ సరిపోయింది.
ఇంకా మిగిలింది. నేను మట్టి కలుపుతున్నానని చెప్పాను కదండి మీకు, నేను సుధారెడ్డి మేడం గారి దగ్గర అన్ని కొనుక్కుంటాకు వచ్చాను. నేను ఏమేమి తీసుకెళ్ళాను అనేది మీకు రేపు చూపిస్తాను. సుధారెడ్డి మేడం గారు మనకు మైక్రో న్యూట్రియన్స్ గురించి ఆ మాటల్లోనే విందామండి. మేడం గారు మా కుటుంబ సభ్యులకు హాయ్ చెప్పండి. అంటే చాలా ఇష్టం అందరికీ. హాయ్ అండి, మేడం గారు వచ్చారు. నేను ఆకుకూరలకి చెట్లకి అంతా మైక్రో న్యూట్రియన్స్ స్ప్రే చేయండి, ఎందుకంటే న్యూట్రియంట్ దొరకదు మొక్కలకి, కుండీలో వేస్తారు కాబట్టి. ఈ న్యూట్రియంట్ స్ప్రే చేసుకుంటే మళ్ళీ మీకు బాడీలో కూడా న్యూట్రియంట్స్ దొరుకుతాయని మేడంని ప్రతి 15 డేస్కి ఒకసారి స్ప్రే చేయమన్నారు. దీంట్లో జింక్, మెగ్నీషియం, మ్యాంగనీజియం, కాపర్, ఐరన్ అన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి. అది మొక్క ఆకుకూర తీసుకుంటే మళ్ళీ మీరు వండుకుంటే ఈ న్యూట్రియంట్స్ మీ బాడీలోకి వస్తాయి. లేకపోతే న్యూట్రియంట్స్ దొరకవు మొక్కలు, ఎందుకంటే కుండీలో పెంచుతారు కాబట్టి. మీరు ఇప్సమ్ సాల్ట్ అంటారు కదా, అది ఓన్లీ మెగ్నీషియం. ఇది వచ్చి ఈపీఎన్, కొత్తగా కల్చర్ కూడా పంపించే ప్రొఫెసర్స్ యూనివర్సిటీ నుంచి. అమ్మాయి కల్చర్ చాలా బాగుంది, లాస్ట్ టైం దాని కల్చర్ ఇది వేరే వెరైటీ ఆఫ్ ఈపీఎన్, ఇది బాగా పనిచేస్తుందని చెప్పి మా స్టూడెంట్స్కి ఇచ్చి పంపించారు. దానికి మళ్ళీ మేడం మళ్ళీ కల్చర్ ఇస్తున్నారు. ఈ కల్చర్ లాంటివి ఏంటంటే ఏంటంటే పాటిస్తున్న ముసలోళ్ళు అయిపోతాం కదండి, అట్లనే మళ్ళీ కొత్త కల్చర్స్ తెచ్చుకుంటూనే ఉండాలన్నమాట యాక్టివ్గా పనిచేయడం కోసం. కాకపోతే అవి ఓల్డ్ అయిపోతే పనిచేయవు కాబట్టి ఇది కొత్త కల్చరు, ఇది చాలా బాగా పనిచేస్తుందని చెప్తారు మా ప్రొఫెసర్. దాన్ని మళ్ళీ కలిపి మేడం ఇది అంటండి, ఇది కలిపితే మనకి ఇప్పుడు మనకి ఏమంటారు పండుగంలు చూసారా మేడం, పండుగ 200 పురుగులు తింటుందండి ఇంక్లూడింగ్ దోమతో సహా. ఇది అంటే స్ప్రే చేయాలంట నీళ్ళల్లో కలిపి, మనం కొంచెం ఎక్కువ వేసుకున్నా దీనివల్ల నష్టం లేదంటండి. మన మిద్ది తోటలో కొన్నీకి సమస్య ఉండి నేను సంచులు కుట్టాను కదా, ఇక ఆ సంచులు కొట్టకుండా నిమ్మ పౌడర్ స్ప్రే చేసుకోమంటున్నారు మేడం. తప్పకుండా ఇది మీకు గాజు పురుగులు ఉంటున్నాయని చెప్తున్నారు కదా అందరూ, కుండీలలో ఈ నీమా పౌడర్ మట్టిలో కలుపుకుంటే ఆ గాజు పురుగుల సమస్య కూడా పోతుంది. నేను ఎప్పటి నుంచో వాడుతున్నానండి, నాకు బాగా నచ్చింది. కంపల్సరీ నేను నా మట్టిలో ఈ మేడం గారి ప్రొడక్ట్స్ అన్నీ వాడుతున్నాను కాబట్టి నా మొక్కల దిగుబడి మీకు తెలుసు, ప్లస్ నేను చేసుకునే పోషకాలు కూడా ఇస్తాను మొక్కలకి. థ్యాంక్ యూ మేడం, మీరు రెండు వాడమన్నారు వాడతాను. మీకు మట్టి కలిపేటప్పుడు నేను ఏమేమి కలుపుతున్నాను, ఇక్కడి నుంచి ఏం తీసుకెళ్ళాను అన్నీ చూపిస్తానండి. ఓకేనా అండి, ఉంటానండి, బై అండి.